సార్ ఏం లేదు, లాస్ట్ డిసెంబర్ ఏదైతే మన సాల్చింపుల ఏరియా హైవే ఎక్స్టెన్షన్ కోసం దాదాపు 30-40 సంవత్సరాలు మనం నీళ్లు కొట్టేశారు. అప్పుడు వాళ్ళందరూ 15 రోజులు అక్కడ దాదాపు 2 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉండే, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, వాళ్ళందరికీ అక్కడ అవకాశం కల్పించండి అని సర్వే చేయించి మేము ఒక డే అండ్ నైట్ వర్క్ చేసి మొత్తం చెట్టు గిట్టు తీసి లెవెలింగ్ చేసి అంతవరకు మేము చేశాను లెవెలింగ్ ఎప్పుడైనా అయింది అని చెప్పి నారాయణ గారు వేసిన ప్లాన్ 108 ప్లాట్లు యాక్చువల్గా 100 మంది 90 మంది అనుకో వేసేది. ఫస్ట్ 85 మంది లిస్ట్ వేసారు, తర్వాత మళ్ళీ అట్లా అట్లా చేసిన తర్వాత మళ్ళీ అన్ని చేసిన తర్వాత అది వేసారు. చూపిస్తే ఎలాగే గవర్నమెంట్ లోన్ సార్ వాళ్ళ దాని ప్రకారంగా కడుతున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖున పొద్దున్నే చీకటితో 4:30కి సాల్చింతల ప్రాంతంలో నోటీస్ లేకుండా ఏమీకుండా రోడ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి, ఏదైతే ఆ రోజు 40-50 సంవత్సరాల నుంచి నివసిస్తున్న 100లాది మంది కుటుంబాలని ఇల్లు కూల్చివేసి రోడ్ల మీద పడేసి కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయిన ప్రభుత్వం 20-25 రోజుల పోరాటంతో అందరం కలిసికట్టుకొని ఆ పక్కనున్న ఏదైతే ప్రభుత్వ స్థలం 2 ఎకరాల భూమిని దాదాపు 10 రోజుల పాటు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి సదును చేసి ఆ రోజు అధికార కలెక్టర్ గారిని కోరిన వెంటనే కలెక్టర్ గారు ఆ రోజు పట్టాలైతే దాదాపు 40 మందికి ఇవ్వటం జరిగింది. కానీ దాదాపు సంవత్సరం ఇంక 28వ తారీఖు సంవత్సరం అవుతున్నా ఆ పట్టాలు ఇచ్చారు కానీ కనీసం వాళ్ళకి సైట్ చూపిల, పట్టాలు ఇచ్చారు కానీ మార్కింగ్ ఇవ్వాల, సంవత్సరం రోజుల నుంచి ఇల్లు కూల్చుకొని 2,000-3,000 బాడిగలు కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నాం. దయచేసి మాకు ఇచ్చిన పట్టాలకు సంబంధించి ఏదైతే ఆ సైట్ చూపిస్తే గుడిసైనా ఏదో ఒకటి వేసుకొని మేము జీవనం సాగిస్తామని చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారిని ఈరోజు మేము అందరం కూడా ఆ బాధితులు పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కలవటం జరిగింది. ఆర్డీఓ గారు కలెక్టర్తో గారు మాట్లాడి తొందరగా సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. ఇంకో 10-20 రోజుల పాటు వేచి చూస్తాం, లేదంటే ఏదైతే ప్లాన్ కూడా గీసివేస్తున్నారు అప్పుడున్న సర్వేయర్ గారు, డిసెంబర్ 28వ తారీఖు కల్లా కానీ మీరు వాళ్ళకి సైట్ చూపించకపోతే డిసెంబర్ 28వ తారీఖున ఏ రోజైతే మీరు కూల్చారో ఆ రోజే మేమే మార్కింగ్ వేసుకుంటాం. ఆ 108 పట్టాలకు సంబంధించి మాకు ఇచ్చిన పట్టాలు 40 చిల్లర పట్టాలకు సంబంధించి మేమే మార్కింగ్ చేసి 45 కుటుంబాలతో అక్కడ వాళ్ళకి అలొకేషన్ చేస్తాం. ఆ రోజు మళ్ళీ వచ్చి మీరు కానీ ఇబ్బంది కానీ పెట్టినా కూడా ఆ రోజు ఎదుర్కొనేదానికి కూడా సిద్ధంగా ఉంటాం. 20 రోజులు ఉన్నాయి, దయచేసి రాజకీయ ఒత్తిళ్ళు పక్కన పెట్టండి. ఈరోజు ఏ పార్టీ ఆ పార్టీ అని పక్కన పెట్టండి. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఈరోజు కలెక్టర్ గారిని అధికార యంత్రాంగాన్ని మీరు ఇచ్చిన పట్టాలకే 85 మందికి కూల్చినా మీరు ఇచ్చింది 40కే, ఆ 40 మందికైనా సరే మీరు సైట్ చూపిమని చెప్తా ఉన్నాం. సంవత్సరాల నుంచి వాళ్ళు పడే ఇబ్బందుల దృష్ట్యా